12% జీఎస్టీ కేంద్ర ప్రభుత్వం వసూలు చేసుకుంటుంది. శవాల మీద చిల్లర ఎరుకునే వ్యవహారం ఇది. ఈరోజు మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, వ్యాక్సిన్ మీద, కిట్ల మీద, రెమ్డెసివిర్ ఇంజెక్షన్ల మీద ఈ కరోనాను ఎదుర్కోవడానికి అవసరమైన వైద్యంలో వినియోగించే ప్రతి వస్తువు మీద జీఎస్టీని తక్షణమే రద్దు చేయాలి. ఈరోజు ప్రజలు చావు బతుకుల మధ్యలో ఉంటే కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ పన్నులు వసూలు చేస్తుందని అంటే కేంద్ర ప్రభుత్వానికి అసలు మానవత్వం లేదన్న సంగతిని ఈరోజు మేము గుర్తు చేస్తున్నాము. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పేదలు కష్టాల్లో ఉన్నారు, అత్యంత తక్కువతో పేదలకు వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురావాల్సిన మీరు కరోనా వైద్యానికి అవసరమైన వ్యాక్సిన్ల నుంచి మొదలు పెడితే మందుల వరకు, ఇంజెక్షన్ల వరకు జీఎస్టీ పన్ను విధించడం అంటే ఈ ప్రభుత్వానికి మానవత్వం లేదని చెప్పి సమాజం భావిస్తుంది. తక్షణమే కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం, జీఎస్టీ పన్ను వీటన్నిటి మీద రద్దు చేయాలి. ఇక కేంద్ర ప్రభుత్వ పోకడ ఆ విధంగా ఉంటే అతనికంటే గనుడు ఆచంట మల్లన్న అని వెంకట గౌడో చెప్పిండు. నిన్న మొన్న కేసీఆర్ గారు కేబినెట్ సమావేశం పెట్టిన కేబినెట్ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఇది పైన ఉంటుంది, టాస్క్ ఫోర్స్ కమిటీ నియమించినాం కేటీఆర్ గారు చైర్మన్. ఏందయ్య దీంట్లో అంటే మందులు వ్యాక్సిన్ల కొనుగోలు టెండర్లు పిలిచి కొనుగోలు చేయడానికి ఒక కమిటీ నేషన్ ఎవరా ఇంద అందవేసిన చెయ్యి అంటే కేటీఆర్ గారు, జేఎస్ రంజన్ గారు, సీఎం పేసీలో ఉండే రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు కేసీఆర్తో పాటు ప్రావిడెంట్ ఫండ్ సహారా కుంభకోణంలో ఉన్న అధికారి. జేఎస్ రంజన్, కేటీఆర్ గారు అవిభక్త కవల పిల్లలు. అన్ని వ్యవహారాలలో ఇద్దరు పొత్తులు ఉండేటోళ్ళే. ఇవాళ నేను అడుగుతున్నా, ఇందులో పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీని ఇంకెవరిన అధికారులను కూడా వేసారు. కరోనా వచ్చి 16 నెలలు అయింది, కరోనాను ఎదుర్కోవడంలో పనిచేసిన ఏ ఒక్క అధికారిని కూడా ఈ టాస్క్ ఫోర్స్ కమిటీలో వేయలేదు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సిసిఎంబి మాజీ డైరెక్టర్ రాకేష్ మిశ్రా లాంటి మేధావులు, డిఆర్డిఓ డైరెక్టర్ సతీష్ రెడ్డి, డాక్టర్ సోమరాజు గారు, డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారు ఇలాంటి వైద్య రంగ నిపుణులు, సాంకేతిక నిపుణులు ఉన్న తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ఒక టాస్క్ ఫోర్స్ కమిటీ వేస్తే కరోనా బారిన పడి హాస్పిటల్లో ఉన్నాడు అనుకున్న కేటీఆర్ గారు అప్పటికప్పటికీ లేచి బయలుదేరి వచ్చిండు. బయలుదేరి రాగానే ఆయన చైర్మన్ వేసిండు. ఆ చైర్మన్ కింద సభ్యులు ఎవరయ్యా అంటే జయేష్ రంజన్, రాజశేఖర రెడ్డి ఇలాంటి అధికారుల. ఈ 16 సంవత్సరంలో కరోనా వచ్చినప్పుడు ఈ అధికారులు ఎవరైనా కరోనాను ఎదుర్కోవడంలో ఏదైనా క్షేత్రస్థాయి కార్యాచరణలో వీళ్ళు ఎవరైనా పనిచేసిండ్రా? వైద్య ఆరోగ్య శాఖలో వైఫల్యాల మీద కేటీఆర్ ఎప్పుడైనా పనిచేసిండా? ఇవాళ కొనుగోళ్లు, వ్యాక్సిన్ కొనుగోళ్లు, మందుల కొనుగోళ్లు టెండర్లు అనగానే కేటీఆర్ వచ్చింది. నేను తెలంగాణ సమాజాన్ని గుర్తు చేయదలుచుకున్నా, మిషన్ భగీరథ టెండర్లు పిలవాలంటే ఆ శాఖ కేటీఆర్ దగ్గర ఉంటుంది, మిషన్ కాకతీయలో టెండర్లు పిలవాలంటే ఆ శాఖ హరీష్ రావు దగ్గర ఉంటుంది, సాగునీటి పారుదల శాఖలో టెండర్లు పిలవాలంటే కేసీఆర్ దగ్గర ఉంటుంది, లేకపోతే కేసీఆర్ మన హరీష్ రావు దగ్గర ఉంటుంది. భూ కేటాయింపులు, పారిశ్రామిక వేత్తలకు ఇన్సెంటివ్స్ ఇవ్వాలంటే ఆ శాఖ కేటీఆర్ దగ్గర ఉంటుంది, మైనింగ్ శాఖ, మైనింగ్ కేటాయింపులు జరగాలంటే ఆ శాఖ హరీష్ దగ్గర ఉంటుంది, కేటీఆర్ దగ్గర ఉంటుంది, లేకపోతే ముఖ్యమంత్రి దగ్గర ఉంటుంది. అంటే ఈ రాష్ట్రంలో ఆర్థిక లావాదేవీలు, కమిషన్లు, లేకపోతే దోపిడీకి అవకాశం ఉన్న ఏ శాఖ అయినా ఆ కుటుంబం చేతుల్లోనే ఉంటుంది. మీరు చూడండి, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, సాగునీటి ప్రాజెక్టులైన కాళేశ్వరం కావచ్చు, పాలమూరు రంగారెడ్డి కావచ్చు, మైనింగ్ కావచ్చు, భూ కేటాయింపులు కావచ్చు, పెద్ద పెద్ద 100 ఎకరాలల్లో బిల్డింగులు కట్టడానికి అనుమతులు కావచ్చు, అత్యధికంగా అవినీతికి అవకాశం ఉన్న శాఖలు ఇవే. మున్సిపల్ శాఖ, మైనింగ్ శాఖ, సాగునీటి పారుదల శాఖ, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, ఇప్పుడు వైద్య ఆరోగ్య శాఖ. ఈరోజు నాకు అనుమానం వస్తుంది, ఈటెల రాజేందర్ను తొలగించడానికి అసైన్మెంట్ భూములని, రకరకాల కారణాలు ఇవన్నీ. నాకు ఇప్పుడు ఈ కొనుగోళ్లకు సంబంధించిన టాస్క్ ఫోర్స్ కమిటీకి చైర్మన్గా కేటీఆర్ను, జయేష్ రంజన్, రాజశేఖర రెడ్డిని తీసుకొచ్చి నియమించిండ్రంటే ఈటెల రాజేందర్ మంత్రిగా ఉండి టెండర్లను పిలిచి ఈ రాష్ట్రంలో ఉన్న 4 కోట్ల మందికి 2 డోసుల వ్యాక్సిన్ ఇవ్వాలంటే 3,200 కోట్లు కావాలి.
అదేవిధంగా ఇక ఇతర పీపీ కిట్లు ఇతర లావాదేవీల గురించి చేయాలంటే అవి ఒక 4-5 వేల కోట్లు అంటే దాదాపుగా ఇప్పుడు ఒక 10 వేల కోట్ల రూపాయలు నగదు ఇప్పటికిప్పుడు వైద్య ఆరోగ్య శాఖలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి, టెండర్లు పిలవాల్సిన పరిస్థితి వచ్చింది. 10 వేల కోట్ల రూపాయల టెండర్లు పిలవడాన్ని ఈటెల రాజేందర్ మంత్రిగా ఉంటే వీళ్ళు అనుకున్నంత దోసుకోవడానికి సహకరిస్తాడో లేదో అని అనుమానం వచ్చి ఈటెల రాజేందర్ తొలగించి ఆ శాఖ నుంచి బయటకు పంపించి ఇవాళ కేటీఆర్ని కొనుగోలకు టాస్క్ ఫోర్స్ కమిటీ చైర్మన్గా నియమించినట్టు మాకు అనుమానం కలుగుతుంది. కేటీఆర్ డాక్టర్ కాదు, సైంటిస్ట్ కాదు, సాంకేతిక నిపుణుడు కాదు, లేకపోతే ఈ సంవత్సరంన్నర కరోనాను ఎదుర్కోవడంలో క్రియాశీలక పాత్ర పోషించిన మంత్రి అసలే కాదు. జేసి రంజన్ ఏం చేస్తుంటాడో మీకు తెలుసు, రాజశేఖర్ రెడ్డి ఏం చేస్తుంటాడో అంతకంటే మీకు అందరికీ ఎక్కువ తెలుసు. ఇవాళ సందీప్ సుల్తానే కానీ వికాస్ రాజు కానీ నామకే వాస్తే ఆ కమిటీలో తీసుకున్నారు. నేను అడుగుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, నిజంగానే మీరు కరోనాను ఎదుర్కోవడానికి టాస్క్ ఫోర్స్ కమిటీని నియమిస్తే ఇందులో వైద్య నిపుణులైనా సోమరాజు గారిని, నాగేశ్వర రెడ్డి గారిని ఎందుకు పెట్టలేదు, సాంకేతిక నిపుణులైన రాకేష్ మిశ్రాని ఎందుకు పెట్టలేదు, లేకపోతే సతీష్ రెడ్డిని ఎందుకు పెట్టలేదు, రాష్ట్రంలో వైద్య రంగంలో పనిచేస్తున్న ప్రభుత్వ అధికారులను ఎవరిని ఇందులో ఎందుకు పెట్టలేదు, ఇన్ని రోజులు ఈ క్షేత్రస్థాయిలో పనిచేసిన వాళ్ళని ఎవరిని కూడా ఈ కమిటీలో మీరు చేర్చలేదు, కేవలం వ్యాక్సిన్ కొనుగోలు మందుల కొనుగోలకు పిలిచిన టెండర్లకు కేటీఆర్ను టాస్క్ ఫోర్స్ కమిటీ చైర్మన్గా మీరు నియమించిందంటే మీ ఉద్దేశం స్పష్టంగా కనిపిస్తుంది. టెండర్లు అనేవి మీ కుటుంబాన్ని దాటిపోవడానికి లేదు. ఈ టెండర్లలో పెద్ద కుంభకోణానికి అవకాశం ఉంది కాబట్టే నీ కొడుకు చేతిలో పెట్టినమని నేను నిర్దిష్టమైన ఆరోపణ చేస్తున్నా. నేను గతంలో పీపీ కిట్లు, మాస్కులు, ఇతర మందులు కొనుగోలు చేసేటప్పుడు నేను చెప్పిన 1 కోట్ల రూపాయల కుంభకోణం జరుగుతుంది అని ఆ రోజు తిట్టారు. తర్వాత విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఒక 10 నెలల కొనుగోళ్లకు సంబంధించిన విచారణ జరిపి మీకు నివేదిక ఇచ్చింది. మీకు ఇచ్చిన నివేదికలో ఎవరెవరి మీద ఏమేమి రాసిండ్రు, ఏం జరిగింది.